హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ తేజ వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ డైట్ కిచెన్ ఈరోజు మేము ఐస్ క్యాజిల్కి వెళ్తున్నాము విస్కాన్సిన్లో జనీవా లేక్ దగ్గర ఉన్న ఐస్ ఐస్ క్యాజిల్కి మేమైతే ఇప్పుడు మా జర్నీని స్టార్ట్ చేస్తున్నాము మేము నేను ఐస్ క్యాజిల్కి వెళ్ళే దారిలో అంటే ఆన్ ది వేలు ఏమేమి ఉంటాయి అసలు నాకు ఏ ఏం ఏరియాస్ బాగా నచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసరికి స్కూల్ అనమాట ప్లస్ ఈ ఏరియాలో నాకు హౌసెస్ కన్స్ట్రక్షను ప్లస్ ఒక్కో హౌస్ వచ్చేసరికి ఒక్కో కలరు ప్లస్ ఒక హౌస్కున్న కన్స్ట్రక్షన్ ఇంకో హౌస్కి లేదనమాట అండ్ కింద ఆ స్నోలో ఆ హౌస్ని చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఒక రెడ్ కలర్ ఉంటే ఇంకోటి గ్రీన్ కలరు అలా ఒకటి ఎల్లో అలా ఉన్నాయి ఆ హౌసెస్ కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి హౌసెస్ మాత్రం ఈ ఏరియాలో బాగున్నాయి కదా నేను చెప్పినట్లే హౌసెస్ ఫైనల్లీ మనం అయితే రీచ్ అయ్యాము జెనీవా నేషనల్ దగ్గరికి వచ్చాము ఇక్కడి నుంచి ఐస్ క్యాజల్ అనేది ఫైవ్ మినిట్స్ అంతేను అంతకు నుంచి ఎక్కువ దూరం ఉండదు చూడండి వచ్చేసే మనం ఐస్ క్యాజల్ దగ్గరికి కిడ్స్ స్కేటింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇదేనండి ఐస్ క్యాజల్ యొక్క అవుట్లుక్ మేము ఇప్పుడు ఇక్కడ కార్ పార్క్ చేసుకొని పార్కింగ్ లాట్లు లోపలికి వెళ్తామన్నమాట మరి కార్ అయితే పార్క్ చేసేసాము ఇక మేము స్టార్ట్ అయ్యాము ఈ ఇది వచ్చేసరికి టికెట్స్ తీసుకునే ఆఫీసు ప్లస్ దీని లోపల నుంచే మనము ఐస్ క్యాజల్కి వెళ్ళగలము ఎంట్రీ అనమాట ఇది ఇక్కడ మేము అంతా వెయిట్ చేస్తున్నాము లోపల టికెట్స్ అవైలబుల్ లేదా అని చెక్ చేయడానికి వెళ్తున్నారు అన్నవాళ్ళు ఇక్కడ చూడండి రియాష్తో శ్రీతా వాళ్ళు బాగా ప్లే చేస్తున్నారు కదా టికెట్స్ అయితే అవైలబుల్లోనే ఉన్నాయి సో మేము టికెట్స్ తీసుకున్నాము లోపలికి వెళ్ళమంటున్నారు సో చలో పదండి మనం లోపలికి వెళ్ళి ఐస్ క్యాజులు చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసరికి వ్యూ బాగుందని చెప్పి మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము సీనరీస్ అయితే చుట్టానికి చాలా బాగున్నాయి ప్లస్ పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అక్కడ పిక్స్ కూడా తీసేవాళ్ళు ఉన్నారు కాకపోతే మనీ పే చేయించుకుంటారు అక్కడికక్కడే ఇచ్చేస్తారు మనకి పిక్స్ ఇక్కడ వచ్చేసరికి ఒక సింహాసనం ఉంది దాని మీద కూర్చోవటానికి ఒక పెద్ద లైనే ఉంది కాకపోతే ఇప్పుడు నేను మీ అందరికీ ఈ బయట అవుట్లుక్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఒకసారి ప్లస్ చూడండి ఇక్కడ రియాన్స్కి అయితే చిన్న బెడ్షీట్ కూడా కప్పుకొని వచ్చాము అన్నీ జాకెట్స్ అన్నీ వేసినా చిన్న బెడ్షీట్ కూడా తెచ్చుకున్నాము ఎందుకైనా మంచిది లేని ముందు జాకెట్తో ఇక్కడ శిల్పా వాళ్ళు ఐస్ క్యాజల్ అనే దగ్గర ఫొటోస్ తీస్తున్నారు రిషిత కూడా చూడండి ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉంది లోపల అవుట్లుక్ అనమాట ఇది నేను ఇప్పుడు ఇక్కడ మీకు దగ్గరగా వెళ్ళి చూపిస్తాను చూద్దాం రండి అంటే ఐస్ వచ్చేసరికి చూడండి ఎలా ఉందో ఫ్లవర్స్ ఫ్లవర్స్గా చాలా డిజైన్గా ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా డిజైన్ కూడా ప్లస్ అక్కడ బ్లూ కలర్లో లైట్స్ ఉన్నాయి అవి నైట్ వ్యూ కోసం ఇక్కడ అందరం ఫొటోస్ దిగాము మీ అందరి కోసం ఫొటోస్ షేర్ చేస్తున్నాను మేము ఇప్పుడు ఐస్ క్యాజుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట హాయ్ టు ఎవ్రీ వన్ చలో మనం లోపలికి వెళ్ళి ఐస్ క్యాజుల్ చూసేద్దాం ఈయన ఇక్కడ అయితే చాలా చలిగా ఉంది బయట ఇంకా లోపల ఎలా ఉంటుందో మరి ప్లస్ మీరు ఐస్ క్యాజల్కి వెళ్ళేటప్పుడు షూస్ సాక్స్ హ్యాండ్స్వి ప్లస్ క్యాప్ ఏవి మర్చిపోవద్దు అన్నీ తీసుకొనే వెళ్ళండి ప్లస్ బిలో వన్ ఇయర్ కిడ్స్ ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి నేను ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వెళ్ళకపోవటమే మంచిది బిలో వన్ ఇయర్ కిడ్స్ అయితే స్ట్రాలర్ కూడా లోపల పుష్ చేయలేకపోతున్నాము అందుకనే మేము రియాన్షన్ ఎత్తుకొనే ఉన్నాము లోపలంతా చూడండి మనం ఇప్పుడు లోపలికి వచ్చేసాం ఐస్ క్యాజిల్ లోపలి ఇదంతా ఇన్సైడ్ ఆఫ్ ఐస్ క్యాజిల్ అనమాట ఇక్కడ ఓ బిగ్ క్యూనే ఉంది అంటే అక్కడ స్లైడ్స్ ఉన్నాయి అనమాట అందుకు ఆ క్యూ నేను ఒకసారి మీ అందరికి చూపిస్తాను చూడండి ఆ క్యూ అదిగోండి అవి స్లైడ్స్ అనమాట అక్కడ స్లైడ్స్ ఉన్నాయి ఇప్పుడు మా టూ ఏంజల్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇది హట్ ఎందుకో మరి టచ్ చేయొద్దన్నారు సో అందుకని పెద్దగా ఏం టచ్ చేయలేదు మేము అక్కడంతా ఇక్కడ చూడండి కిడ్స్ ఒక శాడ్తో ఆడుకున్నట్టే ఆడుకుంటున్నారు ఇక్కడ కింద స్నోలో అయితే పిల్లలు చూడండి అసలు ఎలా ఆడుతున్నారు ఇది ఈ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది కదా ఇదైతే నిజంగా సూపర్ అమేజింగ్ అనమాట ఐస్తో ఇలా బిల్ చేశారంటే నిజంగా గ్రేటే కదా అసలు సూపర్గా ఉంది ఈ హౌస్ మాత్రం ఇక్కడ వచ్చేసరికి పిల్లలు స్లైడ్ చేస్తూ ఉన్నారు మా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ స్లైడింగ్ ఇక్కడ ఎంట్రీ అనమాట స్లైడింగ్కి ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాము రియాష్ కిందకి దిగా ఆడుకుంటాడంట నేను అసలు వదలలేదు రియాష్ నెత్తుకొనే ఉన్నాను కిందకి దిగుతాడట చూడండి ఇప్పుడు ఇది ఎగ్జిట్ అనమాట నేను ఇక్కడ నుంచి మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి అసలుకి సన్ రేస్ పడతా ఆ వ్యూ అంతా ఎలా ఉందో అసలు సూపర్గా ఉంది కదా వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది సో ఇది మొత్తం ఇన్ ఐస్ క్యాజిల్ యొక్క ఇన్సైడ్ ఓవర్ వ్యూ మేము బయటకు వచ్చేసాము ఇక్కడైతే ఫైర్ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది అందరం ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము స్కేటింగ్ కానీ స్కీయింగ్ కానీ చేయొచ్చు బోట్తో చూడండి కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు రోప్ వే ఉంది శిల్ప స్కీయింగ్ చేస్తుంది ఇక్కడ ప్లస్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇలా హోటల్లో నుంచి మనం బయటికి ఎగ్జిట్ అవుతున్నాము బాత్రూమ్స్కి అది వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఫొటోస్ ఫోటో సెషన్ కోసం అని చెప్పి చూడండి ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు ఆ హోటల్లో నుంచి ఇప్పుడు మేము ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసాము ఐస్ క్యాజిల్ ఎంట్రీ ఒకవైపు ఉంటే ఎగ్జిట్ ఇంకో వైపు నుంచి ఉంది ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటాను మీకు కానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్